అమ్మని చూడడానికి. ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, మెంటల్ నా కొడుకులు. నేను ఇంటి బ్యారకు మా అమ్మ ఏడుస్తుంది, ఏమైందమ్మా అంటే చెప్పకుండా పోయిందిరా అన్నది. సరే ఓకే, డోంట్ వరీ, ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవు అన్నది. బయటికి పోయినా ఒక 500 జేబులో పెట్టుకున్నా, 5 కిలో కారపొడి తీసుకున్నా మేడం, 2 జేబులలో పోసిన, 1 బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు చేసిన, 2 దవడలలో నూకిన. అప్పుడు నేను బీర్లు తాగేది, 2 బీర్లలో 1 తాగిన, 1 బొడ్లే పెట్టుకున్నా. అప్పుడు రిక్షాలు, రిక్షాని పిలిచిన, ఇంటి ముంగడి పోయిన వాళ్ళ ఇంటి ముంగడికి. గేటు బటన్ వచ్చిన బాబాయ్, గేట్ ఓపెన్ చేసింది ఎవరు, నా భార్య చెల్లెమ్మ, నా మరదలు బాయ్ బేబీ అన్న, దడుచుకొని కింద దడిచిపోయింది. నా భార్య బయటకు వచ్చింది, మంచిగిన బాబాయ్ చిదొరాయ్ అన్నది, చలో అన్న. అరే బయట పోయా అంటే నా బామర్ది లోపల ఉన్నాడు, పెద్ద బామర్ది, 3 బామర్దులు. గొడ్డలు ఎందుకు వచ్చిండమ్మా, నా మరదలు, అప్పుడు మరత కుర్చీలు రేకు, నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది. వాడు గొడ్డ గడ్డపర తెత్తే ఆ కుర్చీని మరత పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. అరే అయ్యవ్వ కుక్క కొడుకును, కమ్మగున్నావు కేలా అవుతా మౌస్ కడుపు నింపుతా, ఎక్కువ అరేంజ్మెంట్ చేసినావు అనుకో చిట్టాసే సైలెన్సర్ మేము మారుతాం సాలే, మరకే మరజాత భయంకేలోడే చల్ హట్ అనగానే నా భార్య నకాబ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని సప్లై బయటకు వచ్చింది.